మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు సందర్శించారు. మీరు చూశారు హడావుడి, అతి ప్రచారం, ఆర్భాటం ఏం లేకుండా రియలిస్టిక్గా వాస్తవిక దృక్పథంతో ఈరోజు ఆయన పర్యటన కొనసాగిన తీరు మీరు చూశారు. ప్రతి చోట ఆగి క్షుణ్ణంగా పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తీసుకుని అన్ని చోట్ల కూడా వాళ్ళతో ఆ ఇచ్చిన వివరాలని అర్థం చేసుకుని పూర్తిగా ఆకలింపు చేసుకుని ఆయన పోలవరం ప్రాజెక్టు మీద ఇవాళ సమీక్ష చేయడం జరిగింది. దాంతో అదే కాకుండా మేమందరం అంటూ ఉంటాం ఇప్పుడు, సీఎం గారు చెప్తారు నేను విన్నాను నేను ఉన్నాను అని. ఇవాళ నిర్వాసితుల సమస్యలను కూడా చాలా ఓపిగా విన్నారు ఆయన. రమణయ్యపేట తూర్పుగోదావరి జిల్లా గ్రామానికి సంబంధించిన రైతులు వచ్చినప్పుడు కానీ, అదేవిధంగా వెస్ట్ గోదావరి రైతులు కొంతమంది వచ్చి కొన్ని గ్రామాల నుంచి వాళ్ళు చెప్పిన సమస్యలు కానీ విని వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అక్కడికక్కడే కలెక్టర్లకి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటు ఆయన చెప్పింది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ప్రాధాన్యం ఇచ్చి చేస్తూ ఉన్నామో నిర్వాసితులకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన చెప్పారు. ఎందుకంటే ఇవాళ ఒక ప్రాజెక్టు కట్టడం వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు, ఏ ఒక్క కుటుంబం, గిరిజనులు ప్రత్యేకించి ఇదంతా గిరిజనులు నష్టపోయే పరిస్థితి ఉంది కనుక గిరిజనులు కానీ అదేవిధంగా గిరిజనేతరులు అవ్వచ్చు, ఎస్సీ బీసీ ఎస్టీ ఎవరైనా సరే ఏ ఒక్క కుటుంబం కూడా ఎప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల నేను నష్టపోయాను, ఈ ప్రాజెక్టు రావడం వల్ల ప్రభుత్వం నన్ను ఆదుకోలేదనే పరిస్థితి లేకుండా ముందుకు తీసుకెళ్ళమని కూడా చెప్పడం జరిగింది. మీకు తెలుసు ఇప్పుడే సోదరులు చెప్పారు ఆయన ఒక్కటే అధికారులనే టైం షెడ్యూల్ ఇమ్మన్నారు. అధికారులు ఇచ్చిన టైం షెడ్యూల్కి దీన్ని పూర్తి చేసే విధంగా ఆయన సూచనలు చేసి ఇవాళ సమీక్ష పూర్తి చేశారు. ఏ అంశం మీదైనా సరే సంపూర్ణంగా అవగాహనతో మాట్లాడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా ఒక టైం షెడ్యూల్ కానీ టైం టేబుల్తోనే ఆయన ముందుకెళ్తారు. పోలవరం విషయంలో కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. హడావుడి ఆర్భాటం మాత్రం లేకుండా జరిగిందనే విషయాన్ని మేము చెబుతా ఉన్నాం.